గురువును గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం. గురువు అంటే భయం లేదు, గౌరవమూ లేదు. ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది? కొట్టొద్దు, తిట్టొద్దు, బడికి రాని వాడిని ఎందుకు రావట్లేదని అడగొద్దు, చదవాలని హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు. 6వ తరగతి నుండే కటింగ్ స్టైల్లు, చిన్న జీన్సు, గోడల మీద కూర్చోవడం, వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్ చేయడం, అరే సారొస్తున్నారా అంటే వస్తే రాని అనే పరిస్థితి. దరిద్రం ఏమిటంటే కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదవకుండా ఏం కాదు, మా వాడిని మాత్రం కొట్టొద్దు. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీ కటింగ్ చేయించింది అంటే మా నాన్న సార్ అంటున్నారు. పెన్నుంటే పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే పెన్నుండదు. కొనరు తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటు నుంచి పోయేటి వస్తుందో అనే భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లలకంటే సార్లకి భయం ఎక్కువగా ఉంది. కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా? స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు, ప్రేమతో చెప్పాలట. ఇది ఎలా సాధ్యం? మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా? మంచి నేర్పే వాళ్ళకి అదే స్కూల్లో హక్కులు ఉండవు. ప్రవర్తన మార్చుకొని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం, వాడు పెద్ద కాదు చేస్తే మరణం. తల్లిదండ్రులకు నా మనవి, పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు ఉపాధ్యాయులను అందరికీ ఆపాదించవద్దు. 99% విద్యార్థులను బాగు చేయాలన్నదే టీచర్లు అనుకుంటారు. మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు, మా బాగు కోసమే అని అనుకునేవారు. ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం భయం ఉండేటట్టు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి. తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10%, కానీ 90% మాత్రం తల్లిదండ్రులే. పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికి నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతిప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తులు చేస్తూ వారిని నాశనం చేస్తున్నాయి. నిజం. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. సంస్కృతి సంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయమని పిల్లలకు అలవాటు చేస్తున్నాం. అది మాత్రం కాదు, సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి,